నమస్తే అండి, దిస్ ఈజ్ పవన్ కుమార్ అడ్వకేట్. వెల్కమ్ టు ది పవన్ లా సొల్యూషన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే గిఫ్ట్ డీడ్. ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో వారిని డోనర్ అని, ఎవరైతే గిఫ్ట్ స్వీకరిస్తారో వారిని డోనీ అని చెప్పి అంటారు. గిఫ్ట్ ఇచ్చే వ్యక్తికి అంటే డోనర్కి ఏ ప్రాపర్టీ అయితే గిఫ్ట్గా ఇస్తారో ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా సర్వసంపూర్ణ హక్కులు కలిగి ఉండాలి. అంటే అతను చనిపోయినప్పటికీ, చనిపోయిన తర్వాత కూడా ఆ డోనర్కి దాని ఆ ప్రాపర్టీ మీద సర్వసంపూర్ణ హక్కులు కలిగి ఉంటేనే డోనరు డోనీకి గిఫ్ట్గా ప్రాపర్టీని ఇవ్వాలి. ఆ డోనరు ఏదైతే గిఫ్ట్గా ఇస్తారో ఆ ప్రాపర్టీ మీద అతను చనిపోయిన తర్వాత అతనికి హక్కులు కోల్పోయినట్లయితే ఆ గిఫ్ట్ డీడు చెల్లదు. డోనర్కి డోనీకి మధ్య ఎటువంటి కన్సిడరేషను ఉండకూడదు. ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్టరబుల్ అయి ఉండాలి. అట్లానే టూ విట్నెసెస్ ఖచ్చితంగా అటెస్టేషను చేసి ఉండాలి. అట్లానే డోని ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ చేసి ఉండాలి. ఏదైతే ప్రాపర్టీని డోనరు గిఫ్ట్గా ఇస్తాడో ఆ ప్రాపర్టీని గిఫ్ట్ డీడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. ఈ గిఫ్ట్ డీల్లో డిస్క్రిప్షన్ ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. అంటే షెడ్యూల్ ఏదైతే ప్రాపర్టీని వారు గిఫ్ట్గా ఇవ్వదలుచుకుంటారో ఆ ప్రాపర్టీ యొక్క పర్టికులర్స్ అన్నీ ఖచ్చితంగా గిఫ్ట్ డీల్లో పొందుపరచాలి. ఎవరైతే డోనర్ గిఫ్ట్గా ఒక ప్రాపర్టీని డోనీకి ఇస్తారో, డోనీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, ఆ గిఫ్ట్ డీల్ని డోనీకి సంబంధం లేకుండా డోనరు క్యాన్సిల్ చేయడానికి అధికారం లేదు. ఒకవేళ డోనర్ గనక గిఫ్ట్ డీల్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే కోర్టులో క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడు దావా వేసి మాత్రమే ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకోవాలి. కొంతమంది రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్లు వారికి హక్కు లేనప్పటికీ కూడా గిఫ్ట్ డీడ్ని డోనరు క్యాన్సిలేషన్ చేయదలుచుకుంటే డోనీకి సంబంధం లేకుండా ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేస్తున్నారు. అలా క్యాన్సిల్ చేయటం వలన ఆ గిఫ్ట్ డీడ్ ఏమీ క్యాన్సిల్ కాదు, డోనీకి ఆ గిఫ్ట్ ప్రాపర్టీ మీద ఉన్నటువంటి హక్కులు ఏమీ కోల్పోడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.